2005 జైల్లో ఉన్నప్పుడు అనేక రకాల పుస్తకాలు చదవడం వల్ల ఈ దేశానికి ఈ ప్రపంచానికి అనేక రకాలుగా అన్ని రంగాల్లో వ్యాపార రంగం పారిశ్రామిక రంగం సాంకేతిక రంగం సామాజిక ఉద్యమాలు ఇంకా అనేక రంగాల్లో గొప్ప మార్పుకి ప్రతీకగా నిలిచినటువంటి వాళ్ళు తల్లిదండ్రులకు దూరమైనటువంటి వాళ్ళు తల్లిదండ్రులను కోల్పోయినటువంటి వాళ్ళు లేకపోతే తల్లిదండ్రుల ప్రేమ ఆప్యాయతలు నిరాదరణకు గురైనటువంటి వాళ్ళే ఈ సమాజంలో గొప్ప మార్పుకి కారకులని నేను అధ్యయనం చేసిన తర్వాత ఈ సమాజంలో కూడా ఇటువంటి వాళ్ళ కోసం నేను పనిచేయాలి వాళ్ళల్లో ఏదో ఒక బలమైన శక్తి ఉంది అనే ఉద్దేశంతో ఈ తల్లిదండ్రులు ఎవరో తెలియనటువంటి వాళ్ళు తల్లిదండ్రులకు దూరమైనటువంటి వాళ్ళు తల్లిదండ్రుల ప్రేమ ఆప్యాయతలకి అనురాగాలకి దూరమైనటువంటి వాళ్ళకి ఒక ఇల్లుని వాళ్ళు కూడా మనందరం ఎట్లనైతే మనకంటూ ఒక ఇల్లు ఉంది మనకంటూ ఒక ఉండడానికి ఒక నీడ ఉంది అని చెప్పుకునే రీతిలో వాళ్ళకు కూడా ఒక ఇల్లు ఉండాలి మాది అనే పేరుతోటి వాళ్ళకు కూడా సొంత ఇల్లు ఉండాలని చెప్పి మా ఇల్లు అనే పేరుతోటి ఈ ఇల్లు ఈ ఇంటిని వాళ్ళ కోసం ఏర్పాటు చేయడం జరిగింది పంజుగుల పూజ నేను ఈ మాయిలు ఆశ్రమంలో గత 12 సంవత్సరాల నుంచి ఉంటున్నాను నేను కూడా తల్లిదండ్రులను కోల్పోయి చదువుకోవడం కోసమే ఈ ఆశ్రమంకి రావడం జరిగింది ఇప్పుడు నాది MSW సెకండ్ ఇయర్ కంప్లీట్ అయింది సో నేను కూడా నా చదువు పూర్తవగానే బయటికి వెళ్లకుండా ఇక్కడే ఆశ్రమంలో ఉంటూ నా వంతు సహాయ సహకారాలు అందిస్తున్నాను ఈ ఆశ్రమం గురించి చెప్పాలంటే ఈ ఆశ్రమం May 28, 2006 ప్రారంభమైంది దీని నిర్వాహకులు వచ్చేసి గాదే ఇన్నయ్య పుష్పరాణి గారు మేమందరం కూడా వారిని అమ్మ నాన్నగానే పిలుస్తాము ఈ ఆశ్రమం పేరు కూడా మా ఇల్లు అని ఎందుకు పెట్టడం జరిగిందంటే ఇది అనాథ పిల్లల ఆశ్రమం కాదు తల్లిదండ్రులు లేని వాళ్ళకి ఎలాంటి సంరక్షణ రక్షణ ప్రేమ ఆప్యాయతలు పొందనటువంటి వారికి ఈ ఆశ్రమం ఉంది కాబట్టి ఇదొక అనాథాశ్రమం లాగా పెడితే బాగోదు వాళ్ళకి అందించాల్సినవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి కాబట్టి ఈ ఆశ్రమం పేరు మా ఇల్లు అని పెట్టడం జరిగింది ఒక ఇల్లు కాబట్టి మేమందరం కూడా ఒక కుటుంబం లాగా ఉంటాం కాబట్టి ఒక ఇంటి వాతావరణం ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని మా ఇల్లు అని పిలవడం జరుగుతుంది ఈ ఆశ్రమంలో ప్రస్తుతం 95 మెంబర్స్ బిలో 18 చిల్డ్రన్ ఉన్నారు 25 మెంబర్స్ అబోవ్ 18 వాళ్ళు ఉన్నారు అంటే ఆశ్రమంలో హ్యాస్ పర్ గవర్నమెంట్ రూల్స్ ఇన్స్ట్రక్షన్స్ కేవలం బిలో 18 పిల్లలు మాత్రమే ఉండాలి కాకపోతే ఇక్కడ అబోవ్ 18 వాళ్ళు కూడా ఎలాంటి సంరక్షణ లేదు వాళ్ళకి చూసుకునేవారు లేరు కాబట్టి ఆశ్రమం నిర్వాహకులు అబోవ్ 18 చిల్డ్రన్ని కూడా ఇక్కడ ఉండడానికి వీలు కల్పించారు మేము కూడా అలానే ఇక్కడ నుంచే పెద్దగా అయ్యాం కాబట్టి ప్రస్తుతం ఇక్కడే వర్క్ చేస్తున్నాము ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్లోనే చదివిస్తాము ఇప్పటికి 3 స్కూళ్ళలో చదువుతున్నారు ఆశ్రమంకి దగ్గరలో గల ZPHS జఫర్గఢ్ ZPHS కూనూర్ అండ్ ZPHS తిడుగు పిల్లలకి కూడా ఆశ్రమమే వెహికల్ కల్పించి స్కూల్ దగ్గర దించడం జరుగుతుంది కాలేజ్ పిల్లలు వచ్చేసి ఇంటర్మీడియట్
ఆశ్రమం కి ఒక 13 కిలోమీటర్స్ స్టేషన్ గన్పూర్లో జూనియర్ కాలేజ్ ఉంది అక్కడ చదువుతారు డిగ్రీ పిల్లలు వచ్చేసి హన్మకొండ జనగాం ఇంకా కొంతమంది బీటెక్ చేసేవాళ్ళు ఫార్మసీ చేసేవాళ్ళు ఉస్మానియా క్యాంపస్లో పీజీలు చేసేవాళ్ళందరూ కూడా లా చేసేవాళ్ళు వాళ్ళు హైదరాబాద్లోనే ఉండడం జరుగుతుంది ఇక్కడ పిల్లలైనా కూడా ఆశ్రమం నిర్వాహకులు హైదరాబాద్లో వసతి కల్పించి వాళ్ళ ఎడ్యుకేషన్ పర్పస్లా హైదరాబాద్లో ఉండడం జరుగుతుంది ఎవ్వరు కూడా ఎంప్లాయీస్ అంటూ ఎవరు ఉండరు ఒకరు అకౌంట్స్ ఒకరు మెడికల్ ఒకరు చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఇంకొకరు వంట ఇంకొకరు మెడిసిన్ అఫీషియల్గా ఒక డ్రైవర్ ఒక కుక్ ఒక వాచ్మ్యాన్ ఉంటారు మిగతా పనులన్నీ కూడా మాది మేమే చేసుకుంటాం మన ఇంట్లో అయితే ఎట్లా అయితే మనది మనం చేసుకుంటామో సో ఇక్కడ పిల్లలకి కూడా అన్ని నైపుణ్యాలు నేర్పిస్తూ వంట ఈవెన్ 9th క్లాస్ 6th 7th 8th పిల్లలకి అందరికీ కూడా వంట చేయడం వచ్చు చిన్నపిల్లలు అయితే కూరగాయలు కట్ చేయడానికి కూడా వాళ్ళు ఇష్టపడతారు ఎందుకంటే తల్లిదండ్రులు లేరు వాళ్ళు ఇంకెక్కడ కూడా పెరగలేరు వాళ్ళకి నేర్పించాల్సింది కూడా ఇక్కడ వాళ్ళే ఇక్కడే నేర్చుకోవాలి టైంలో పిల్లలకు కావాల్సినటువంటి పౌష్టికాహారం రోజు పిల్లలకి ఫ్రూట్స్ కానివ్వండి కషాయం కానివ్వండి రోజు మార్నింగ్ ఖచ్చితంగా 7:30కి కషాయం తాగుతారు ఎలాగో స్కూల్స్ లేవు ఇంటి దగ్గరే ఉంటున్నారు కాబట్టి ఎక్సర్సైజ్ యోగా రోజు ఆఫ్టర్నూన్ ఎగ్ ఇలాంటివన్నీ కూడా మంచి ఆహారం ఇస్తేనే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు సో అవన్నీ కూడా కల్పిస్తున్నారు ఆశ్రమం నిర్వాహకులు మేమందరం కూడా ఇక్కడ ఉండడానికి చాలా సంతోషంగా ఇక్కడ ఉంటాం My name is Ravali. I completed my graduation from journalism. నేను ఈ ఆశ్రమానికి వచ్చి 12 ఇయర్స్ అవుతుంది అసలు ఇక్కడ రాకన్నా ముందు నాకు కంప్యూటర్ అంటే ఏంటిదో తెలియదు కానీ ఇక్కడికి వచ్చాకే నేను టైపింగ్ మరియు వర్డ్ ఎక్సెల్ నేర్చుకుంటూ ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ల్యాబ్ ఇన్ఛార్జ్గా ఉంటున్నాను ఇప్పుడు పూర్తిగా లాక్డౌన్ అవ్వడంతో తమ్ముళ్ళు వారి యొక్క సమయాన్ని పూర్తిగా కంప్యూటర్ నేర్చుకోవడంలోనే వినియోగిస్తున్నారు వారికి ఉన్న టైమింగ్స్లో వారు వచ్చి టైపింగ్ నేర్చుకుంటారు ఈ పోటీ ప్రపంచంలో చదువు ఒకటే సరిపోదు కాబట్టి మా డాడీ మమ్మల్ని అన్ని రంగాలలో ముందుండేలాగున పెంచుతున్నారు అమ్మ నాన్న ఉన్న వారికి ఇన్ని సౌకర్యాలు ఉంటాయో లేదో తెలియదు కానీ మాకు మాత్రం అన్ని సౌకర్యాలు కల్పిస్తూ బాగా చూసుకుంటున్నారు అందరికీ నమస్తే నా పేరు నరసింహ నేను 6వ తరగతి చదువుతున్నాను ఇక్కడికి వచ్చాక అమ్మ నాన్న అని పిలవడం మాకు తెలియదు సార్ టీచర్ అని పిలిచేటోళ్ళం అట్లా పిలుతా అంటే ఒక అబ్బాయి వచ్చి అట్లా పిలవద్దు మమ్మీ డాడీ అని పిలవాలి టీచర్ సార్ అని పిలవద్దు ఇక్కడ అందరూ అక్క చెల్లి అన్న తమ్ముళ్ళగా ఉంటారు అందుకే అమ్మ నాన్న అని పిలవాలి అంటే అప్పుడు అమ్మ నాన్న అంటే అప్పుడు అమ్మ చనిపోయింది కదా ఎవరిని పిలవాలి అమ్మ అని ఎవరిని నాన్న అని పిలవాలి అని కొంచెం భయం అయ్యేది సార్ టీచర్ అని పిలిచేటోండి కొంచెం అయితే అట్లానే ఆ అబ్బాయి చెప్పడంతో నేను అమ్మ నాన్న పిలిచిన ఇక్కడ ఫ్రెండ్స్ అమ్మ నాన్న పిలవటం అమ్మ నాన్న అని పిలవటం మంచి అక్క చెల్లి అన్న తమ్ముడు అని పిలవటం ఎంతో సంతోషంగా ఉంది ఇక్కడ నాకు టైపింగ్ కూడా నేర్పించిళ్ళు టైపింగ్ చదవటం వర్డ్స్ ఏ వాక్యాన్ని ఎట్లా పలకాలి ఏ వడ్డీని ఎట్లా పలకాలి అని చాలా పదాలు నేర్పించారు కూర వండటం కూడా నేర్పించారు కూర అన్నం చారు సానా నేర్పించారు నా పేరు రజిత నేను గత 13 సంవత్సరాలుగా మా ఇల్లు ప్రజాదరణ ఆశ్రమంలో ఉంటున్నాను నేను ఆశ్రమంలోనే ఉంటూ దాతల సహాయ సహకారాలతోటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఎస్సి మ్యాథమెటిక్స్ ఫ్రమ్ ఎన్ఐటి వరంగల్ ఆ తర్వాత ఎంఎస్డబ్ల్యూ చేశాను ప్రస్తుతం ఉస్మానియా క్యాంపస్లో ఎల్ఎల్బి ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను మా ఆశ్రమం 2006లో ప్రారంభించడం జరిగింది ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇది పూర్తిగా దాతల సహాయ సహకారాలతోటే నడుస్తుంది గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఫండ్స్ కానీ అట్లాంటివి ఏమీ లేవు
ఇప్పటి వరకు మాకు సహకరించిన వాళ్ళు అనేక మంది దాతలు ఉన్నారు. వారి సహాయ సహకారాలతోటే వేలాది మంది పిల్లలు ఈ ఆశ్రమం నుంచి తమ విద్యను పూర్తి చేసుకొని బయటికి వెళ్ళి అనేక ఉద్యోగాలలో సెటిల్ కావడం జరిగింది. ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్ అనేది కడప బేస్డ్ ఎన్జిఓ, వాళ్ళు స్పాన్సర్షిప్ చేస్తున్నారు. వాళ్ళు గత 6 సంవత్సరాల నుంచి ఆశ్రమంలోని విద్యార్థులందరికీ చదువుకోవడానికి వాళ్ళ బట్టలకు కానీ వాళ్ళ పుస్తకాలకు కానీ ఈ స్పాన్సర్షిప్ ద్వారా సహాయం చేస్తున్నారు. ఇంకా చాలామంది దాతలు మొత్తం ఈరోజు ఈ ఆశ్రమం ఇంత పెద్దగా ఇంత ప్రశాంతమైన వాతావరణంలో ఇలాంటి కరోనా విపత్కర పరిస్థితులలో కూడా ఎలాంటి సమస్య లేకుండా పిల్లలు దేనికోసం ఇది నాకు లేదు అని బాధపడకుండా మేము అందించగలుగుతున్నాము అంటే దానికి పూర్తి క్రెడిట్ అనేది డోనర్స్కి స్పాన్సర్స్కి మేము చెప్తాం. మేము ఇక్కడ ఉండి పిల్లల్ని చూసుకుంటున్నాము అంటే వాళ్ళు అందిస్తున్న సహాయ సహకారాలే మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాయి. కాబట్టి ఇలాగే ఇంకా ముందు కూడా అందరూ మాకు తోడుండి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని కోరుకుంటున్నాము.